హాయ్ ఎవరివన్, తెలంగాణకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ అన్నమాట. దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఫస్ట్ చూద్దాము. ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఎంఎస్సీ క్లినికల్ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ మెడికల్ బయోటెక్నాలజీ, బీఎస్సీ మైక్రోబయాలజీ, ఎంఎస్సీ మైక్రోబయాలజీ ఆర్ డిప్లొమా ఇన్ బయోకెమిస్ట్రీ, అలాగే లేదా డిఎంఎల్టీ కానీ, బిఎంఎల్టీ కానీ, డిఎంఎల్టీ కానీ, ఏదైనా సర్టిఫైడ్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసిన వాళ్ళు ఈ గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉందన్నమాట. సో వాళ్ళు మాత్రం దీనికి అప్లై చేసుకోండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ ఒక అప్లికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. అవి ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే ఈ నెల 29వ తారీఖు నుంచి మనకి అక్టోబర్ 5వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. అలాగే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి మనకి నవంబర్ 10వ తారీఖున ఎగ్జామ్ అని వాళ్ళు మెన్షన్ చేశారు. ఇందులో ఉన్న వేకెన్సీలు ఏంటంటే, మొదటి వేకెన్సీలు 1088 ఉన్నాయి. అవి ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో, ఆ తర్వాత తెలంగాణ విద్యా విధాన్ పరిషత్లో 183 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఇది క్యాన్సర్ అండ్ ఆంకాలజీ డిపార్ట్మెంట్, ఇందులో ఓన్లీ 13 వేకెన్సీలు మాత్రమే ఉన్నాయి. ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్ళు వీటికి అప్లై చేసుకోండి, ఓకే. అలాగే నెక్స్ట్ రోస్టర్ పాయింట్లో నేను మీకు చెప్తాను, ఓకే. మీరు ఇక్కడ రోస్టర్ పాయింట్లో చూడొచ్చు, జోన్ 1లో 187 వేకెన్సీలు ఉన్నాయి, జోన్ 2లో మనకి 111 వేకెన్సీలు ఉన్నాయి, జోన్ 3లో 145 వేకెన్సీలు ఉన్నాయి, జోన్ 4లో 159 వేకెన్సీ, జోన్ 5లో 137, జోన్ 6లో 187, జోన్ 7లో 169 వేకెన్సీలు అయితే ఉన్నాయి. అలాగే తెలంగాణ విద్యా విధాన పరిషత్లో జోన్ 1లో 31, జోన్ 2లో 24, జోన్ 3లో 28, జోన్ 4లో 32, జోన్ 5లో ఓన్లీ 12 మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత జోన్ 6లో 40, జోన్ 7లో 16 వేకెన్సీలు అయితే ఉన్నాయి, ఓకే.